Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ గెలుపు చంద్రబాబు కన్నా వేళకే అవసరమా? వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవకపోతే భూమి బద్దలైపోతుందన్నట్లుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నట్లుగా విచిత్రంగా చెబుతున్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చాల్సిన బాధ్యత జనాల మీద ఉందంటున్నారు. ఇక్కడే చంద్రబాబు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. శపథం చేసేది చంద్రబాబు అయితే దానిని నెరవేర్చాల్సిన బాధ్యత మాత్రం జనాలదట. ప్రపంచం మొత్తం మీద ఇంతటి విచిత్రమైన లాజిక్ వినిపించడం చంద్రబాబుకు తప్ప మరొకళ్లకు సాధ్యం కాదు. సరే, ఆ శపథాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే అసలు టీడీపీ గెలుపు ఎవరికి అవసరం? చంద్రబాబుతో పాటు కొడుకు లోకేష్, చంద్రబాబును ఆశ్రయించిన వాళ్లతో కలిపి ఎల్లో మీడియాకు మాత్రమే అవసరం. రెండవసారి జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు, లోకేష్ బాగానే ఉంటారు. కానీ ఎల్లో మీడియా పరిస్థితి ఏమవుతుందనేదే అర్థం కావడం లేదు. మామూలు జనాలకు అధికారంలో చంద్రబాబు ఉన్నా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఒకటే. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు పరిపాలిస్తున్నారనే విషయాన్ని మాత్రమే జనాలు ఆలోచిస్తారు. 2014లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు జనాల ఆకాంక్షలకు దూరంగా జరిగారు కాబట్టే 2019లో వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. టీడీపీకి 23 సీట్లే ఎందుకు ఇచ్చారు? వైసీపీకి 151 సీట్లు రావడానికి కారణం ఏంటనే విషయంలో ఇప్పటికీ చంద్రబాబు నిజాయితీగా విశ్లేషించుకున్నట్లు కనబడడం లేదు. అందుకనే జనాలను జగన్ మాయ చేసి ఓట్లు వేయించుకున్నారు, మోసం చేసి ఓట్లు వేయించుకున్నారనే సొల్లు కబుర్లతో నెట్టుకొస్తున్నారు. కర్నూలు రోడ్ షోలో జనాలతో మాట్లాడుతూ జనాలను జగన్ అరాచక పాలన అంతమవ్వాలంటే టీడీపీ అధికారంలోకి వచ్చి తీరాలని చెప్పారు. 2014-19 మధ్య చంద్రబాబు జనరంజక పాలన సాగిస్తే తర్వాత ఎన్నికలలో టీడీపీని ప్రజలు ఎందుకంత ఘోరంగా ఓడగొడతారు? ఇక్కడ విషయం ఏంటంటే వచ్చే ఎన్నికలలో గెలిస్తే టీడీపీ ఉంటుంది, లేకపోతే తెలంగాణలో పరిస్థితే అయిపోతుంది. ఎన్టీఆర్ చేతిలో పురుడు పోసుకున్న టీడీపీ చంద్రబాబు చేతిలో భూమిలో కలిసిపోయిందని జనాలు చెప్పుకుంటారు. లోకేష్ సామర్థ్యం రీత్యా పార్టీని పైకి లేపుతాడని బహుశా చంద్రబాబుకే నమ్మకం లేనట్లుంది. అందుకనే చివరి ఎన్నికలని డైరెక్ట్గా జనాలకే చెప్పేశారు. రాబోయేదే పార్టీకి చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పారంటేనే పార్టీ భవిష్యత్ అర్థమైపోతోంది.